ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಗುರುಬ್ರಹ್ಮ ಗುರುವಿಷ್ಣು ಗುರುರ್ದೇವ ಮಹೇಶ್ವರ ಗುರುರ್ ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ವಂದೇ ಶಂಭೂಮಾಪತಿಂ ಸುರಗುರಂ ವಂದೇ ಜಗತ್ಕಾರಣಂ ವಂದೇ ಬನ್ನಕಭೂಷಣಂ ಶಶಿಧರಂ ವಂದೇ ಪಶೂನಾಪತಿಂ ವಂದೇ ಸೂರಸಾಂಗ್ಯಮೈನಯನ ವಂದೇ ಮುಕುಂದ ಪ್ರಿಯಾಂ ವಂದೇ ಭಕ್ತಜನಶ್ರೇಯಾಂಜವರ್ಧನಂ ವಂದೇ ಶಿವಂ ಶಂಕರಂ. ಪ್ರೇಕ್ಷಕ ಮಹಾಶಯುಲಂದರಿಕಿ May 30 2022 ಸೋಮವಾರಮು శుభోదయము శ్రీ శుభకృత నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము అమావాస్య మధ్యాహ్నం 3:31 వరకు ఉంటుంది. కృతికా నక్షత్రము ఉదయం 6:29 వరకు ఉండి తదుపరి రోహిణి నక్షత్రంలోని ప్రవేశిస్తుంది. అమృత గడియలు తెల్లవారుజామున 5:36 వరకు ఉంటుంది మరియు రాత్రి తెల్లవారుజామున 5:12 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:29 సూర్యాస్తమయము సాయంత్రం 6:26 వర్జము రాత్రి 11:57 నుండి రాత్రి 1:42 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:24 నుండి మధ్యాహ్నం 1:16 వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం 2:59 నుండి మధ్యాహ్నం 3:51 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది. విశేషంగా ఈ రోజు ఘాతవారమైనటువంటి రాశి మిథున రాశి. మిథున రాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే సోమవారం రోజున చంద్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు. కావున చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణుడికి తెలుపు రంగు వస్త్రంలో ధాన్యం దానం చేయడం వలన మన పీడోపశాంత అనగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే చంద్రుడికి ప్రీతికరంగా ముత్యం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కూడా ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో రోహిణి అస్త శ్రవణ ఈ 3 నక్షత్రం వారికి కూడా చంద్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే కర్కాటక రాశి వారు మోదక వృక్షాన్ని, రోహిణి నక్షత్రం వారు నేరేడు వృక్షాన్ని, హస్త నక్షత్రం వారు అంబస్త వృక్షాన్ని, శ్రవణ నక్షత్రం వారు జిల్లెడు వృక్షాన్ని పూజించిన ఎడల ముక్కను భూమిలో పాతడం వల్ల ముక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా దదశంకతుషారాపం క్షీరోధానవ సంభవం నమామి శశినం సోమం శంభో యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము గాని ధ్యానము గాని చేసుకుంటారో వారికి చంద్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. అలాగే ఇలాంటి కోప ఉద్రిక్తులు లోను కాకుండా ఆనందభరితమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు, గమనించగలరు. సోమవారం రోజున విశేషంగా శివుడికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు. కావున శివుడికి ప్రీతికరంగా ఏకాదశి రుద్రాభిషేకాలు జరిపించండి. అలాగే రుద్రాభిషేకాలు జరిపించుకోండి, రుద్రహోమం జరిపించండి, రుద్ర పారాయణ చేయండి, శివపురాణం చదువుకోండి. ఇలాంటి గడ్డు సమస్యలు ఉన్నా కూడా తొలగిపోయి ఆనందభరితమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు. అలాగే చంద్రునికి ప్రీతికరంగా అమ్మవారి బీజాక్షరాలు అయినటువంటి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీమాత్రే నమః అనే బీజాక్షరాలతో ఎవరైతే జపము గాని ధ్యానము గాని చేసుకుంటారో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే చంద్రునికి ప్రీతికరంగా వెండిలో ముత్యాన్ని లాకెట్ లాగా వేసుకోవచ్చును, ఉంగరం లాగైనా ధరించుకోవచ్చును. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి శుభకృత నామ సంవత్సరంలో మే మాసం నుండిన గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయి వృత్తి వ్యాపారాధనను కూడా బాగా కలిసి వస్తాయి. ఆనందభరితమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. కుటుంబంలో అందరూ మిమ్మల్ని గౌరవించగలుగుతారు. గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి. అన్నింటా మీకు జయం చేకూరుతుంది. జై శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.